కాంగ్రెస్లో చేరిన షర్మిలకు ఏపీ మాజీ మంత్రి తొలి ఝలక్. తెలంగాణ కోడలిని, అక్కడే రాజకీయాలు చేస్తాను, అక్కడే తన రాజకీయ జీవితం అంకితమంటూ ఎన్నో గంభీర ప్రకటనలు చేసిన వైఎస్ఆర్ షర్మిల ఇప్పుడు అక్కడ గడ్డ మీద పెట్టిన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమే అతిపెద్ద విజయంగా భావించినట్లున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. పార్టీ పెట్టి ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయకుండా మూసేసిన ఘనతను సైతం ఆమె మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ని లేపే బాధ్యతను సంబరంగా నెత్తికెత్తుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పాతాళం లోతుల్లో పాతి పెట్టబడి ఉంది. అలాంటి కాంగ్రెస్కి తాను పునరుజ్జీవం చేస్తానని షర్మిల అనుకుంటున్నారని కామెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్లో షర్మిల చేరారు, ఆమెకు ఇంకా పదవి ఏదీ ఇవ్వలేదు. ఇంతలోనే ఆమె డ్యూటీలోకి దిగిపోయారు. కాంగ్రెస్ని ఏపీలో అధికారంలోకి తెచ్చేస్తామన్న ఉత్సాహంతో ఆమె ఉన్నారు అంటున్నారు. అందుకే ఆమె అర్జెంటుగా కొన్ని ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకుని కీలక నేతలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ఆర్ కాలం నాటి నాయకులను ఫోన్ ద్వారా పలకరిస్తూ కాంగ్రెస్ ఏపీలో ఉంది, చేరండి అని ఆమె పిలుపులు మొదలుపెట్టారని అంటున్నారు. అలా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఆమె ఫోన్ చేసి తనను కలవాలని కోరారని అంటున్నారు. అయితే దానికి కొణతాల నుంచి భిన్నంగా సమాధానం వచ్చిందని అంటున్నారు. తన బంధం అనుబంధం అంతా వైఎస్ఆర్తోనే అని, ఆయనతోనే తనకు అంతా ముగిసిందని బదిలిచ్చి ఒక నమస్కారం పెట్టేశారని అంటున్నారు. అలా పెద్ద ఆయన నుంచి తొలి ఫోన్కే షర్మిలకు నెగిటివ్ ఆన్సర్ రావడం అపశకనమే అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్లో ఉన్న నాయకులే ఉత్సాహంగా ఎక్కడా లేరు, వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అలాంటిది సొంతంగా కాంగ్రెస్ రేపటి ఎన్నికలలో పోటీ చేస్తే నోటాతో పోటీ అని వారు భావించి తప్పుకుంటారని అంటున్నారు. అయితే పొత్తులు ఉంటే కొందరు నేతలు టికెట్ కోసం చూసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్తో తెరచాటు పొత్తే తప్ప నేరుగా పొత్తుకు టీడీపీ కూడా ముందుకు రాదు అని అంటున్నారు. అదే టీడీపీ అధినాయకత్వం, రాజకీయ చాణక్యం అంటున్నారు. ఇలా కాంగ్రెస్కి తెర వెనుక కన్నుగీటుతూ తెర ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని రేపటి కేంద్ర రాజకీయాలలో అప్పటి పరిస్థితిని బట్టి చక్రం తిప్పాలన్నది టీడీపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్కి పొత్తులు కమ్యూనిస్టులతోనే ఉంటాయి, అలాగైతే ఏమీ లాభం లేదని కూడా చాలామంది భావిస్తారు. ఇది ఏపీలో కాంగ్రెస్ అసలు మ్యాటర్. అయితే దిగితే కానీ లోతు తెలియదు అన్నది ఒక సామెత ఉంది. అలాగే కాంగ్రెస్లో కొత్త పెత్తందారుగా షర్మిలకు కూడా కొత్త ఉత్సాహం ఉంటుందని అంటున్నారు. కానీ వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కానీ మరొకరు కానీ గెలుపు గుర్రాల మీదనే పందెం కాస్తారు తప్ప గుడ్డి గుర్రం మీద కాదు అన్న సంగతి కాంగ్రెస్ నేతలకు తొందరలోనే అర్థమవుతుందని అంటున్నారు. ఏపీలో వైసీపీ లేదా టీడీపీ శిబిరం రెండే ఉన్నాయి. వైసీపీ అధినాయకత్వం టికెట్లు నిరాకరించిన వారికి హామీ ఇస్తోంది, మరోమారు అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని చెబుతోంది. కాదని టీడీపీలోకి వెళ్ళినా అవే హామీలు ఉంటాయి. ఈ రెండు పార్టీలే రేపటి రోజున అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. పోయి కాంగ్రెస్తో తలగొక్కునే బాపతు ఉంటారా అన్నదే చర్చ. అయితే వైసీపీ మీద కన్నేసిన కాంగ్రెస్ పెద్దలు షర్మిల చేతికి అసంతృప్త ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారని అంటున్నారు. మరి ఆమె మాట విని ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది పార్టీలో చేరతారన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.